ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఓ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. కరణాల అరుణాన్ని అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే యువకుడు ప్రేమించి మోసం చేశాడని, తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఈ ధర్నా చేపట్టింది. అబ్బాయికి మాత్రం టెంటి విరుక్కుపాడి సపోర్ట్ చేస్తున్నాడు సార్. నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనే అతనికి సౌకర్యమయ్యి అబ్బాయికి సపోర్ట్ చేసి నేను బెదిరించిండు. నువ్వే సోఫా తీసుకొని ఇప్పటికి నన్ను పెద్ద పెద్ద ఫోన్లు చేసి ఏ సోఫా తీసుకో అతనైతే నీకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. మెయింటెనెన్స్ నాకు అవసరమే లేదు, నాకు డబ్బులు ఇచ్చి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి డబ్బులు ఇచ్చి నన్ను ఇది చేయాలని చూస్తున్నాడు సార్. నాకు ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళలేను, నా కుటుంబంగా మా అమ్మ నేను మా తమ్ముడు తప్పితే మాకు ఎవరు లేరు, అందరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటోళ్ళే ఉన్నారు. నువ్వు డబ్బు కోసం ఆశించినావు అంటే నీకు డబ్బు ఇస్తాడంటే నువ్వు అతని జీవితం నుంచి తప్పుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను వేరే వాళ్ళు కానీ పెళ్లి చేసుకోరు సార్. నాకంతా నన్ను శారీరకంగా వాడుకున్నాడు. కోర్టుకు అతను కోర్టుకు పోవాలి, పోలీస్ స్టేషన్లో ఉండాలని నాకు అస్సలు ఇష్టం లేదు. అతను అరెస్ట్ చేసింది కానీ నాకు తెలియదు. కాకపోతే పోలీసులు అతను అరెస్ట్ చేసినాక నేను నా డైవర్స్ పేపర్ రావాలి, నీ డైవర్స్ పేపర్ వచ్చినాక అతను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని నాకు పోలీసులు చెప్పిండు. నేను చెన్నై వెళ్ళి డైవర్స్ పేపర్ తెచ్చుకున్నాక అతను అరెస్ట్ పెట్టిండు. నాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు పోలీసుల దగ్గర నుంచి కానీ. ఖమ్మంలో ఏ పెద్ద మనిషి నాకు న్యాయం చేయలేదు. ఎవరు వచ్చినా నా దగ్గరికి డబ్బు డబ్బు అతను డబ్బు ఇస్తాడంటే నువ్వు అతని జీవితం నుంచి డబ్బుగా అంటున్నారు కానీ నాకు పెళ్లి చేయండి నేను అడుగుతా. ఇప్పుడు నన్ను ఏ బొగోడైనా నీకు నేను 100 రూపాయలు ఇస్తే నా దగ్గర వచ్చి పడుకోవాలని అడుగుతున్నాడు. ఎక్కడికి సెంటర్కు బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఈ అమ్మాయి డబ్బు కోసం చేసిందంట అని. నేనైతే అతను డబ్బు ఎప్పుడూ ఆశించలేదు. నేను అతను నన్ను నది స్టార్టింగ్ అడిగింది కానీ నేను పెళ్లి చేసుకుంటానని వచ్చిండు. నా ఇంటి దగ్గరకు వచ్చిండు, మా అమ్మను ఒప్పించిండు, మా తమ్ముడిని ఒప్పించిండు పెళ్లి చేసుకుంటానా అన్నాడు. ఇప్పుడు మాత్రం నేను పెళ్లి చేసుకుని ముప్పుడు గంట కాక చచ్చిపోయేంత వరకు నిన్ను చూసుకుంటాను అంటున్నాడు. నాకైతే న్యాయం కావాలి, నేను అతనితో ఉండాలనుకుంటున్నాను, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు చేస్తే పెళ్లి చేయండి, లేదంటే ఇక్కడ ఏదన్నా తాగి చనిపోతా. ఇదే నాది.